This is Mendelian inheritance. Mendelian inheritance of traits actually. Question ఏంటంటే write about the Mendelian inheritance of traits. అంటే Mendel అనే ఒక సైంటిస్ట్ ఐడెంటిఫై చేసినటువంటి క్యారెక్టర్స్ ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి ఏ విధంగా పోతున్నాయి అనేది ఇన్హెరిటెన్స్ అంటున్నారు. దాన్ని ఏ విధంగా మెండెల్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశాడు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది మెండెలియన్ ఇన్హెరిటెన్స్. ఓకే, అయితే ఈ విషయం ఏంటంటే మెండెల్ అనే ఒక సైంటిస్ట్ యాక్చువల్ గా బొటానిస్ట్. అతను ప్లాంట్స్ మీద వర్కౌట్ చేస్తూ ఉండేవాడు, వర్కౌట్స్ అంటే రీసెర్చ్ చేస్తూ ఉండేవాడు. రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి స్పెషల్ గా పీ ప్లాంట్ అనే దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. పీ ప్లాంట్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతను ఏం చేశాడంటే టూ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్స్ కి టూ డిఫరెంట్ కైండ్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, అట్లా మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఐడెంటిఫై చేశాడంటే 7 డిఫరెంట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేశాడు. పి అనే ఒక ప్లాంట్ లోపల 7 డిఫరెంట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ఒకసారి చూడండి. కాంట్రాస్ట్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్. ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఇలా గీసుకుందాం అనుకుందాం. ఓకే, ఈ ప్లాంట్ లకి ఈ ప్లాంట్ లోపల ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకు హైట్ తెలుస్తూ ఉంది. ఈ ప్లాంట్ ఎంత ఉంది దాని లోపల ఫస్ట్ వచ్చేసి చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ టాల్ ఐడెంటిఫై చేస్తున్నాడు. హైట్ అనే ఒక క్యారెక్టర్ లోపల టాల్ ఉంది, అదే విధంగా డ్వార్ఫ్ ఉంది. టాల్ ఉంది, డ్వార్ఫ్ ఉంది. అదే విధంగా ఈ ప్లాంట్ హైట్ ఈ విధంగా పోతూ ఉన్నప్పుడు దీనిలో ఫ్లవర్స్ అనేటివి జనరల్ గా పోస్తాయి. ఆ ఫ్లవర్స్ వచ్చేసేసి ఎక్కడ పోస్తున్నాయి, ఫ్లవర్స్ వచ్చేసేసి ఈ ప్లాంట్ కి యాక్సల్ ప్లేస్ లో టర్నల్ ప్లేస్ లో ఉన్నాయా లేదంటే ఈ విధంగా మధ్యలో వస్తున్నాయా అనే దాని గురించి అబ్జర్వ్ చేశాను. కాబట్టి సెకండ్ ఏంటంటే ఫ్లవరింగ్ ప్లేస్. ఆ ఫ్లవరింగ్ ప్లేస్ వచ్చేసి యాక్సియల్ ఏదంటే టర్మినల్ అనేసి. యాక్సల్ ప్లేస్ లో వస్తుందా, టర్మినల్ ప్లేస్ లో వస్తుందా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫ్లవర్స్ వచ్చేసిన తర్వాత ఫ్లవర్స్ నుండి ఏమొస్తాయంటే పాడ్స్ వస్తాయి. పాడ్ క్యారెక్టర్ ఏంటంటే పాడ్స్ అంటే ఏం లేదు, యాక్చువల్గా మనకు ఈ విధంగా యాక్చువల్గా మనం ఈ బఠానీ గింజలు అంటారు. యాక్చువల్ పీ ప్లాంట్ అంటే పీ ప్లాంట్కి పై భాగంలో చూస్తే మనం ఇప్పుడు ఇట్లా ఒలిస్తే లోపల గింజలు ఉంటాయి. ఆ ఒలిస్తే ఉన్నాం కదా, దాని పైన ఉండే దాన్ని ఏమంటున్నారంటే పాడ్ అంటున్నారు. ఓకే, ఈ పాడ్ అనేది ఎట్లా ఉంది, పాడ్ అనేది ఫస్ట్ పాడ్ యొక్క షేప్ ఫ్లాటన్ గా ఉందా లేదు అంటే కన్స్ట్రిక్ట్ అయి ఉందా. ఓకే, ఫ్లాటన్ గా అంటే ఏంటి, ఈ విధంగా ఉండదు. కన్స్ట్రిక్ట్ అయి అవడం అంటే ఏంటంటే ఈ విధంగా అయి ఉండడం, ముదురుకుపోయి ఉండడం. కన్స్ట్రిక్ట్ అవడం అంటే ఏంటి, ముదురుకొనిపోయి ఉండడం. ఇంకా పాడ్ వచ్చేసింది తర్వాత పాడ్ కలర్, ఫోర్త్ క్యారెక్టర్ ఏంటి, పాడ్ కలర్. ఈ పాడ్ కలర్ వచ్చేసేసి ఏ విధంగా, గ్రీన్ గా ఉందా లేదంటే ఎల్లోగా ఉందా, గ్రీన్ ఆర్ ఎల్లో. తర్వాత పాడ్ వచ్చేసింది, పాడ్ లో ఓపెన్ చేసామంటే పాడ్ లోపల సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్ లోపల సీడ్ షేప్ ఏ విధంగా ఉంది, సీడ్ షేప్ ఏ విధంగా ఉందంటే రౌండ్ గా ఉందా, సీడ్ షేప్ రౌండ్ గా ఉందా లేదంటే రింకిల్ ముడుచుకుపోయి ఉందా, రౌండ్ షేపా లేదంటే రింకిల్ షేపా. సీడ్ షేప్ తర్వాత సీడ్ కలర్. ఇప్పుడు సీడ్ అనేది వచ్చేసింది, సీడ్ కలర్ ఏ విధంగా ఉంది, సీడ్ కలర్ వచ్చేసి ఎల్లోగా ఉందా లేదు అంటే గ్రీన్ గా ఉందా. సీడ్ కలర్ వచ్చేసి ఎల్లోగా ఉందా లేదంటే గ్రీన్ గా ఉందా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్ యొక్క కలర్,
పర్పుల్ గా ఉందా వైట్ గా ఉందా? థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్. సో ఇవి యాక్చువల్లీ ఏంటంటే మెండెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే పీ ప్లాంట్ తీసుకుని వేసేసి ఆ పీ ప్లాంట్ మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతను 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేశారు. ఆ క్యారెక్టర్స్ ఏంటంటే కాంట్రాస్ట్ క్యారెక్టర్ అంటే ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉన్న వాటిని అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ 2 ప్లాంట్స్ తీసుకొని చూసినప్పుడు అతను హైట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ 2 ప్లాంట్ లో ఒక ప్లాంట్ వచ్చేసి ట్యాల్ గా ఉంది, ఇంకొక ప్లాంట్ వచ్చేసి డ్వార్ఫ్ గా ఉంది. హైట్ అనే ఒక క్యారెక్టర్ లోపల 2 ఉన్నాయి. ఓకే, తర్వాత ఫ్లవరింగ్ ప్లేస్ ఒక చూస్తే ఒక ప్లాంట్ లోపల యాక్సల్ టర్నల్ లోపల ఒక దగ్గర ఉంటే యాక్సల్ లోపల యాక్సల్ అంటే ఈ యొక్క లీవ్స్ ఉంటాయి, లీవ్స్ మధ్యలో వస్తే దాన్ని యాక్సల్ అంటారు. లేదు ఫ్లవర్ కలర్ ఏ విధంగా ఉంది అంటే కొన్నిట్లో పర్పుల్ కలర్ ఉన్నాయి, కొన్ని వైట్ కలర్ ఉన్నాయి. తర్వాత పాడ్ షేప్ వచ్చేసి కొన్ని ఫ్లాట్ గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి కన్స్ట్రక్ట్ ముదిరిపోయినట్టు ఏమంటారు ముడుచుకుపోయినట్టు ఉంది. పాడ్ కలర్ వచ్చేసి కొన్ని గ్రీన్ ఉన్నాయి, కొన్ని ఎల్లో ఉన్నాయి. సీడ్ షేప్ వచ్చేసి కొన్ని రౌండ్ ఉన్నాయి, కొన్ని వెంకన ఉన్నాయి. సీడ్ కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ని, డిఫరెంట్ షేప్స్ ని, డిఫరెంట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఒక ఐడియా వచ్చింది. ఏంట ఐడియా అంటే యాక్చువల్లీ ఏంటంటే హైట్ అనేది మనం ఒకటే కానీ 2 రకాలుగా ఉన్నాయి. అయితే ఈ హైట్ కు సంబంధించిన జీన్స్, ఓకే హైట్ కు సంబంధించిన జీన్స్ కూడా 2 ఉంటాయి. ఆ 2 జీన్స్ ఏమన్నారంటే 2 డిఫరెంట్ అల్లీల్స్ అంటున్నారు. ఇతను ఐడెంటిఫై చేశాడు, అజ్యూమ్ చేశాడు. ఫస్ట్ అజ్యూమ్ చేసేసిన తర్వాత వీటిని నిజంగా 2 ఉన్నాయా లేవా. ఓకే ఈ రెండింటిలో హైట్ గా ఉన్న ప్లాంట్ ని, ఓకే టాల్ గా ఉన్న ప్లాంట్ ని, డార్క్ గా ఉన్న ప్లాంట్ ని కనుక క్రాస్ చేస్తే వాటి రెండింటి మధ్య సంపర్కం చేయించగలిగితే వాటికి వాటి నుంచి వచ్చే సీడ్స్, దాని నుంచి వచ్చే మళ్ళీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, చిన్న మొలకలు, ఆ మొలకల నుండి వచ్చే ప్లాంట్స్ హైట్ గా వస్తున్నాయా చిన్నగా వస్తున్నాయా. ఈ హైట్ అనేది, ఈ డ్వార్ఫ్ అనేది తన పిల్లల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చేయిస్తుందా అనేది ఐడెంటిఫై చేశారు. అదే విధంగా ఫ్లవర్స్ ఒక ప్లాంట్ లోపల యాక్సల్, ఇంకో దానిలో టర్నల్, ఈ రెండింటి ఉంటే ఆ రెండింటి మధ్యలో క్రాస్ చేస్తే, ఆ రెండింటి మధ్యలో ఈ ఒకటి మేల్ ఒకటి ఫీమేల్ తీసుకునేసి రెండింటి మధ్య క్రాస్ చేస్తే వాటి నుంచి వచ్చే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫ్లవర్స్ యాక్సెల్ లో వస్తున్నాయా, టర్నల్ లో వస్తున్నాయా, లేదంటే ఇంకే వేరే ప్లేస్ ఏమైనా వస్తున్నాయా అనేది ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ ఐడెంటిఫై చేసేసిన తర్వాత అతను ఏం చేశాడంటే ముఖ్యంగా 3 లాస్ ని ప్రపోజ్ చేశాడు. మెండెలియన్ ఏం చేశాడంటే, మెండెల్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, 3 ఇంపార్టెంట్ లాస్ ని ప్రపోజ్ చేశాడు. ఆ 3 ఇంపార్టెంట్ లాస్ గురించి అడుగుతాడు. అంటే ఈ మెండెలియన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ గురించి రాయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే మెండెల్ అనే సైంటిస్ట్ పీ ప్లాంట్ ఐడెంటిఫై చేసేసి దాంట్లో 7 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేశాడు. ఆ క్యారెక్టర్స్ రాసి వీటి బేస్ చేసుకునేసేసి ఏం చేశాడంటే తన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఫైనల్ గా ఏం చేశాడంటే 3 ఇంపార్టెంట్ లాస్ ని ప్రపోజ్ చేశాడు. ఆ ఇంపార్టెంట్ లాస్ ఏంటి వాటి గురించి రాసుకుంటూ పోతే మనకు 10 క్వశ్చన్ కాబట్టి 10 out of 10 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, మెండెల్ అనే సైంటిస్ట్ 3 ఇంపార్టెంట్ లాస్ అని ప్రపోజ్ చేశాడు. మెండెలియన్ ఇన్హెరిటెన్స్ లో భాగంగా తను 3 ఇంపార్టెంట్ లాస్ అని ప్రపోజ్ చేశాడు. ఆ 3 ఇంపార్టెంట్ లాస్ ఫస్ట్ వన్ వచ్చేసి లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ డామినెన్స్. సెకండ్ వచ్చేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఓకే, తర్వాత 3 వచ్చేసేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్. లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్. ఇవి యాక్చువల్ ఏంటంటే ఈ మెండెల్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసిన 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, 3 ఇంపార్టెంట్ లాస్. ఈ 3 ఇంపార్టెంట్ లాస్ ఇంతకుముందు చెప్పిన క్యారెక్టర్స్ లో తీసుకునేసేసి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినాడు. ఆ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్, ఈ 3 రాయాల్సింది. అయితే ఫస్ట్ లెట్ అస్ సీ ది లా ఆఫ్ డామినెన్స్. ఈ లా ఆఫ్ డామినెన్స్ లో ఏం చెప్తున్నాడు అంటే,
ఏవైనా టూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంటే టూ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ కనుక మనం తీసుకొని క్రాస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ కి సంబంధించిన క్యాపిటల్ టి క్యాపిటల్ టి, నేనేం చెప్పినాను ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మేల్ ప్లాంట్ అనుకున్నాం, ఇదేంటి మేల్ ప్లాంట్, ఇంకోటి ఫీమేల్ ప్లాంట్ తీసుకోండి, మేల్ ప్లాంట్ ఇంకోటి ఫీమేల్ ప్లాంట్, ఈ మేల్ ప్లాంట్ లోపల క్యారెక్టర్ ఏంటంటే దాని యొక్క హైట్ చాలా ఎక్కువగా ఉంది, తర్వాత ఫీమేల్ ప్లాంట్ యొక్క హైట్ తక్కువగా ఉంది, కాబట్టి దానికి సంబంధించిన జీన్స్ లో ఉన్న అల్లీల్స్ హైట్ కి సంబంధించిన అల్లీల్ ఏం చెప్తున్నాము క్యాపిటల్ టి క్యాపిటల్ టి, దీంట్లో డార్క్ గా ఉంది కాబట్టి స్మాల్ టి అని చెప్తాం. ఓకే, ఇంకా విషయం ఏంటంటే జనరల్ గా ఈ కాన్సెప్ట్ చెప్పే కన్నా ముందు మనకు రీప్రొడక్షన్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. రీప్రొడక్షన్ లోపల జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ చెప్తారు, ఇప్పుడు మేల్ తీసుకుందాం, ఫీమేల్ తీసుకోండి, మేల్ నుండి స్పర్మ్ వస్తుంది, ఫీమేల్ నుండి ఎగ్ వస్తుంది, అయితే మేల్ లో యాక్చువల్ గా ఎన్ని ఉన్నాయి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, ఫీమేల్ లోపల ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ మేల్ లో ఉన్న స్పర్మ్ లోపల 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి, ఫీమేల్ లోపల ఉండే ఎగ్ లోపల 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ చెందాలి అనుకున్నప్పుడు మాత్రం వీటిలో మాత్రం 23 ఉంటాయి. అయితే సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన మేల్ ఫీమేల్ పాపులేషన్ జరిగిన తర్వాత సెక్సువల్ కాంటాక్ట్ జరిగిన తర్వాత మేల్ యొక్క స్పర్మ్ ఫీమేల్ యొక్క విజయ ద్వారా విటరస్ కు వెళ్ళేసేసి ఫాలోపియన్ ట్యూబ్ లో ఉన్న ఈ ఎగ్తో కనుక ఫర్టిలైజేషన్ చెందితే స్పర్మ్ నుండి వచ్చిన 23 క్రోమోజోమ్స్ ఎగ్ నుండి వచ్చిన 23 క్రోమోజోమ్స్ ఈ రెండు కలిసిపోయి ఏం జరుగుతుంది అంటే ఇది కాస్త జైగోట్ ఏర్పడుతుంది, వీటిని ఏమంటున్నారు గ్యామెట్స్ అంటారు, ఇది గ్యామెట్ ఇది గ్యామెట్, ఇది వచ్చేసేసి మేల్ గ్యామెట్, ఇది వచ్చేసేసి ఫీమేల్ గ్యామెట్, రెండు మేల్ ఫీమేల్ గ్యామెట్ రెండు కలిసిపోతే జైగోట్ ఏర్పడుతుంది, మేల్ నుండి వచ్చిన 23 క్రోమోజోమ్స్ ఫీమేల్ నుండి వచ్చిన 23 క్రోమోజోమ్స్ కాస్త 46 క్రోమోజోమ్స్ ఏర్పడేసేసి బేబీ డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటి స్పర్మ్ లో 23 ఉంటాయి ఎగ్గులో 23 ఉంటాయి, కానీ విషయం ఏంటంటే జనరల్ గా ఫీమేల్ ఎన్ని క్రోమోజోమ్స్ 46 మేల్ ఎన్ని క్రోమోజోమ్స్ 46, కానీ మియాసిస్ అనే ఒక ప్రాసెస్ జరగడం వల్ల మియాసిస్ అనే ఒక ప్రాసెస్ దీనిలో జరగడం వల్ల 46 క్రోమోజోమ్స్ కాస్త స్పర్మ్ లో 23 గా ఈ యొక్క ఎగ్ లోపల ఫీమేల్ యొక్క ఎగ్ లోపల 23 గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఏంటి నార్మల్ గా నేనేం చెప్తున్నాను ప్రతి క్రోమోజోమ్ కూడా ఈ విధంగా రెండుగా ఉంటుందని చెప్తున్నాను, ఇట్లా 23 పేర్స్ ఉంటాయి, 23 పేర్స్ వచ్చేసేసి ఒక్కొక్క స్పర్మ్ లోకి 23 ఇంకో స్పర్మ్ లోకి 23 అట్లా చేంజ్ అవుతాయి, ఇక్కడ వచ్చేసి ఎగ్స్ లో ఏర్పడిన ఎగ్స్ లోపల 23 ఉంటాయి ఇంకో ఎగ్ లోపల 23 పోతాయి, అర్థమైందా? సో ఇది మళ్ళీ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, మియాసిస్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది, అది ఫోర్త్ సెమిస్టర్ లో ఉంటుంది అక్కడ డిస్కస్ చేయొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ రెండు క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 23 కలిసి 46 ఏర్పడుతూ ఉన్నాయి, అంటే ఏం చెప్తున్నాను ఈ క్రోమోజోమ్ ఒక స్పర్మ్ లోకి ఈ క్రోమోజోమ్ ఒక స్పర్మ్ లోకి పోతుంది, ఇది ఐడియా ఉంటే చాలు. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యారెక్టర్ అంటే ఏంటి, ఒక క్యారెక్టర్ అనేది ఒక క్రోమోజోమ్ లో ఉన్న ఒక జీన్ మీద ఉన్న క్యారెక్టర్, ఇదేంటి ఇది ఒక అల్లీల్ ఇది ఒక అల్లీల్, ఒక క్యారెక్టర్ అనే క్యారెక్టర్ కి సంబంధించిన రెండు అల్లీల్స్. ఓకే, ఈ యొక్క మెయిల్ లోపల ఏంటంటే రెండు కూడా క్యాపిటల్ టి ఉన్నాయి, క్యాపిటల్ టి స్మాల్ టి కూడా ఉండొచ్చు, కానీ నేను ఇక్కడ తీసుకున్నది ఏంటి రెండు క్యాపిటల్ టి తీసుకున్నాను. ఓకే, అంటే సింపుల్ గా తీసుకోవాలంటే ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ ఈడ ఉన్నాయి అనుకోండి. ఓకే, దీనిలో కూడా ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ ఇదొక క్రోమోజోమ్ అనుకుంటే ఇది కూడా ఈ ఉన్నాయి, ఇది వచ్చేసి స్మాల్ టి ఇదొక స్మాల్ టి ఇది క్యాపిటల్ టి ఇది క్యాపిటల్ టి. ఇప్పుడు ఏం జరగాలి ఇక్కడ ఏవైతే స్పర్మ్ ఎగ్ సపరేట్ అయ్యేసేసి ఏవైతే వస్తున్నాయి అట్లాగే ఇక్కడ ఏంటంటే దీంట్లో నుంచి ఒక క్రోమోజోమ్ లో ఉన్న ఒకటి ఇది దీంట్లో నుంచి ఒకటి తర్వాత దీంట్లో నుంచి ఒకటి దీంట్లో నుంచి ఒకటి అంటే ఇక్కడ ఏంటి ఇప్పుడు దీంట్లో నుంచి వచ్చిన ఇది దీంట్లో నుంచి వచ్చిన ఇవి రెండు కలిస్తే క్యాపిటల్ టి స్మాల్ టి ఏర్పడుతుంది దీంట్లో నుంచి క్యాపిటల్ టి దీని నుంచి స్మాల్ టి ఇవి రెండు కలిస్తే క్యాపిటల్ టి స్మాల్ టి ఏర్పడుతుంది ఎన్ని గ్యామెట్స్ ఎన్ని జైగోట్స్ ఏర్పడినాయి రెండు జైగోట్స్ ఏర్పడినాయి ఆ రెండింటిలో కూడా ఏముంది ఒకటి క్యాపిటల్ టి ఇంకోటి స్మాల్ టి ఇప్పుడు ఏం చెప్తున్నాను క్యాపిటల్ టి ఉంటే ఏమన్నారు అంటే టాల్ అంటున్నాను స్మాల్ టి ఉంటే ఏమన్నాను డ్వార్ఫ్ అంటున్నాను కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినాలి
టాల్ అంటే క్యాపిటల్ టి క్యాపిటల్ టి, ద్వార్ఫ్ అంటే స్మాల్ టి స్మాల్ టి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఏముంది క్యాపిటల్ టి స్మాల్ టి క్యాపిటల్ టి స్మాల్ టి. ఇప్పుడు టాల్ వస్తుందా ద్వార్ఫ్ వస్తుందా అని కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎందుకంటే ఒకటి టాల్ ఉంది ఒకటి ద్వార్ఫ్ ఉంది, రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టాల్ ద్వార్ఫ్ అనేది రెండు ఎక్కడ హైట్ లో మనం ఉండదు, చూడం ఏం చూస్తాం, ఒకటి టాల్ అని చూస్తాం ఒకటి ద్వార్ఫ్ అని చూస్తాం, కొట్టేన చూస్తాం లేదంటే పొడవని చూస్తాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది వచ్చి ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ వచ్చిన ఈ యొక్క జైగోట్ లో నుండి వచ్చిన బేబీస్ ఏవైతే ఉన్నాయి, ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, అన్ని కూడా టాల్ గా వచ్చినాయి, అన్ని కూడా ఏమొచ్చినాయి టాల్. కానీ ఇక్కడ స్మాల్ టీ ఉన్నప్పటికీ కూడా క్యాపిటల్ టీ ఉండడం వల్ల, కేవలం క్యాపిటల్ టీ ఉండడం వల్ల, క్యాపిటల్ టీ క్యారెక్టర్ ఏంటి టాల్ యొక్క క్యారెక్టర్ అయినటువంటి క్యాపిటల్ టీ ఈ దీంతో కంబైన్ అయి ఉండడం వల్ల దాని లోపల టాల్ వచ్చేసింది, దీనిలో కూడా టాల్ వచ్చేసింది. దీన్ని బేస్ చేసుకునేసేసి మెండల్ ఏమి అబ్జర్వ్ చేశాడు, ఏం ప్రపోజ్ చేశాడంటే లా ఆఫ్ డామినెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ప్రపోజ్ చేశాడు. అంటే ఇక్కడ ఏంటి, క్యాపిటల్ టీ ఈజ్ అ డామినెంట్ క్యారెక్టర్ ఓవర్ ది స్మాల్ టీ, సింపుల్. ఓకే, క్యాపిటల్ టీ ఉండడం వల్ల, డామినెంట్ క్యారెక్టర్ ఉండడం వల్ల స్మాల్ టీ అనేది దాని యొక్క ఎక్స్ప్రెషన్ చూపించట్లేదు, దాని యొక్క క్యారెక్టర్ ని బయటకు చూపించట్లేదు, బికాస్ క్యాపిటల్ టీ ద డామినేట్స్ ఏంటి స్మాల్ టీ, సింపుల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఒక క్యారెక్టర్ అనేది ఇంకో క్యారెక్టర్ ని, మదర్ నుండి ఇద్దరు పేరెంట్స్ లో మదర్ నుండి వచ్చిన ఒక డామినెంట్ క్యారెక్టర్ అయితే ఇంకో ఫాదర్ నుంచి వచ్చిన ఒక రిసీవ్ క్యారెక్టర్ ని డామినేట్ చేస్తుంది, అప్పుడు మదర్ యొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంది. మనం చాలా సార్లు చూసింటాం, ఇప్పుడు కళ్ళు సేమ్ టు సేమ్ మీ మమ్మీ లాగా ఉన్నాయి, కలర్ సేమ్ టు సేమ్ మీ డాడీ లాగా ఉంది, హెయిర్స్ సేమ్ టు సేమ్ మీ మమ్మీ లాగా ఉంది, ఇట్లా చెప్తూ ఉంటారు. దట్ మీన్స్ ఏంటి అంటే, ఒకే మనిషి మనం మన పేరెంట్స్ పుట్టినప్పటికీ కూడా ఇద్దరు క్యారెక్టర్స్ అనేవి, ఇద్దరు క్యారెక్టర్స్ లో కొన్ని కొన్ని వస్తాయి, అట్లా కాకుండా కంప్లీట్ గా అన్ని క్యారెక్టర్స్ మదర్ కానీ అన్ని క్యారెక్టర్స్ ఫాదర్ రావు. ఎందుకు అంటే మదర్ లో నుండి కొన్ని క్యారెక్టర్స్, ఫాదర్ లో నుండి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. వచ్చిన వాటిలలో ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేస్తే ఆ క్యారెక్టర్స్ బయటపడతాయి, ఎవరి క్యారెక్టర్స్ ఎక్కువ డామినేట్ చేయలేకపోతున్నా అవి రెస్టివ్ క్యారెక్టర్స్, అవి డామినేట్ చేయలేకుండా బాడీ లోపలే ఉండిపోతాయి. మళ్ళీ మన పిల్లలకు ఒకసారి చూస్తే ఏం చెప్తుంటాం, ఇది మీ తాత లాగా ఉందిరా అని చెప్తాం, లేదు మీ మమ్మీ లాగా, మీ అమ్మమ్మ లాగా ఉంది, నానమ్మ లాగా ఉంది అని చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ ఏంటంటే, వాళ్ళలో వచ్చినటువంటి క్యారెక్టర్ మనకు వచ్చి మనలో సప్రెస్ అయిన క్యారెక్టర్ రెసివ్ క్యారెక్టర్స్ మన పిల్లల లోపల ఏమవుతాయి డామినెంట్ అవ్వచ్చు. ఎందుకంటే మన పిల్లలకి ఎవరైతే మన మన ఎవరైతే స్పౌస్ ఉన్నారో, అంటే భార్య ఉందనుకోండి, తనలో క్యారెక్టర్ మనకన్నా రెసివ్ ఉందనుకోండి, మనలో క్యారెక్టర్ డామినేట్ అవుతాయి. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైందంటే మాక్సిమం జెనెటిక్స్ అర్థమైందంటే ఓవరాల్ కాన్సెప్ట్ లోపల ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద లా ఆఫ్ డామినెన్స్. లెట్ అస్ సీ ది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఏంటి.